खुश आमदीद नाजरीन, हैदराबाद तक न्यूज़ में आप तमाम का खैर मकदम है। ज़िला रंगारेड्डी में रच्चाकुंडा कमिश्नर ऑफ पुलिस महेश भगवत आईपीएस की हिदायत पर डीसीपी सनप्रीत सिंह की जेर निगरानी में मीरपेट पुलिस स्टेशन लिमिट्स के तहत लेनिंग नगर के इलाके में कार्डन सर्च का अहतमाम किया गया। इस कार्डन सर्च के दौरान इलाके में मौजूद तमाम दुकानात और गाड़ियों की तलाशी भी ली गई। इसी खसूस में 78 मोटरसाइकिल्स और 6 ऑटोस और 2 बेल्ट की दुकानें जिनके प्रॉपर डॉक्यूमेंट्स मौजूद नहीं थे और 56 शराब की बोतलें भी जब्त कर ली गई। इसी दौरान 4 रोडी शूटर्स को भी गिरफ्तार कर लिया गया। डीसीपी सनप्रीत सिंह ने बताया कि तमाम मुश्तबा अफराद और जब्तशुदा प्रॉपर्टी की कार्रवाई भी की जा रही है। इसी तरह की मज़ीद तफसीलात के लिए हमारे चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। तो जो मीरपेट पुलिस स्टेशन परधि कॉर्डन सर्च प्रोग्राम कंडक्ट दींप 300 वरक फोर्स अभी यांक्स कल पार्टिसपेट इक एकिंग से दादापू 58 वरक मन की लिखर बॉटल दिखाई अलागने 78 टू वीलर्स 6 ऑटोस अभी कोई डॉक्यूमेंट सर कोई की नंबर प्लेट्स अभी चट प्रकार अलागने को मंद व्यक्त रउडी शीटर सस्पेक्ट शीटर वाल विचारण से मत 5 सस्पेक्ट शीट्स अलागे 4 रउडी शीटर्स वाली गतिविधि इंक्वायरी चेयर जरूर बेसिकली रिकॉर्डिंग सर्च की मुख्य उद्देश्य इकड़ा एरिया लेनिन नगर मोतम पीस भद्रता शांति भद्रता मोतम मेंटेन इकड़ प्रजलु चाला मंचिगा इंदुलो पार्टिसिपेट चेशारु कोऑपरेट वाली धन्यवाद तेलुस्तुन्नाम। सो मन की इंका वच्चे 2 रोज़ गणेश पंडुग वस्तुंदि दानि इंस्टालेशन उंटदि दानि तर्वात निमज्जनालु कूडा उंटायि ఇక్కడ లనిన్ నగర్ ఏరియాలో కూడా బ్రహ్మాండంగానే అంతా కూడా గణేష్ పండుగ చేస్తారు. సో దాని గురించి మా పబ్లిక్కి విన్నపం ఉన్నది. అది మొత్తం మనం ఇంతకుముందు ఏదో విధంగా మనం పీస్ తోటి అవన్నీ కూడా ఫెస్టివల్ చేసాము. ఈ ఫెస్టివల్ కూడా అట్లనే జరుపుకోవాలి. మొత్తం శాంతి భద్రత మెయింటైన్ చేసి మొత్తానికి కూడా మీరు అడ్మినిస్ట్రేషన్కి సపోర్ట్ చేయండి, కోఆపరేట్ చేయండి. అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇది ఫెస్టివల్ని మొత్తం స్మూత్గా నడపడానికి ఉన్నారు. ఇక్కడ మీ బెనిఫిట్ కోసం ఉన్నారు. సో ఇలాంటి ఏదైనా కూడా సూచనలు ఉంటాయి డిపార్ట్మెంట్ తరఫు నుంచి, అవన్నీ కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఎవరికి కూడా వేరే వింగ్స్కి సమాజంలో ఉన్న మన సొసైటీకి వేరే ఎవరికి కూడా ఇబ్బందులు కలగకుండా మనం అంతా కూడా ఇది గణేష్ పండుగ మంచిగా చేసుకోవాలని అది మా కోరిక. అలాగని ఏరియాలో కొన్ని సీసీటీవీ కూడా కెమెరాలు కూడా ఏర్పాటు చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాం. కమ్యూనిటీ సీసీటీవీ ప్రోగ్రామ్ కింద ఇంకా కూడా ఇంతకుముందు ఇక్కడ కెమెరాలు పెట్టడం జరిగింది. అలాగనే ఫ్యూచర్లో కూడా కెమెరాలు కొన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మొత్తానికి ఇది ఏరియా వాసులకి నేను చివరికి వచ్చి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇలాంటివి కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్లో పాల్పడొద్దు. ఏదైనా ఇష్యూస్ ఉంటే, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇమీడియట్లీ పోలీస్కి మీరు ఇన్ఫార్మ్ చేయండి, అవన్నీ కూడా సాల్వ్ చేయండి. సైకిల్ సీజ్ చేయడం జరిగింది, 6 ఆటోస్ కూడా సీజ్ చేయడం జరిగింది. కొన్నిటికి నంబర్ ప్లేట్స్ లేవు, కొన్నిటికి సరిగా లేవు, కొన్నిటికి పేపర్స్ లేవు. సో ఇవన్నీ కారణాల వల్ల సీజ్ చేయడం జరిగింది. ఇక్కడ చట్టపరంగా ఫర్దర్ యాక్షన్ తీసుకుంటుంది.